దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తమవుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇవాళ ఆర్థిక పరిస్థితులు చాలా దినాతిదినంగా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా, వ్యవసాయక రంగంలో, పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో, నిర్మాణ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఇవాళ వెనుకబాటుతనం స్పష్టంగా కనపడతా ఉంది. అది మామూలుగా కాదు. ఇవాళ మన ప్రైస్ రైజ్ అయితే చెప్పనక్కర్లే. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు అది పెట్రోల్ ఎంత ఉందో మన లీటర్ ఒకసారి అది రీచింగ్ పెరుగుతానే ఉంది తప్ప అది తరిగే పరిస్థితి కనపడడం లే. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి అంతకుముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికైనా మొయిన్సారి అధికారంలోకి వచ్చాడు, ఈసారి ఉద్యోగాలే మాట్లాడలేదు. ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 45 ఏళ్ల సంవత్సరంలో రికార్డు, అంత పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆ రోజు దాదాపు 12.6% ఆ రోజు ఉత్పత్తి రేటు ఉంటే పారిశ్రామిక ఉత్పత్తి రేటు ఇవాళ 0.6% పడిపోయింది. 12% ఎక్కడ, 0.6% ఎక్కడ, less than 1%. అదేవిధంగా వ్యవసాయక రంగంలో 5% నుండి 2% పడిపోయింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. కాబట్టి ప్రజలు ఎట్లా బతకాలి, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమిటి, దాని గురించి ఒక్కనాడు కూడా నరేంద్ర మోడీ మాట్లాడారు. నెలకు ఒక ఇష్యూ తెస్తా అన్నారు. భావోద్వేగాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఒకసారేమో తలాక్ 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 అంటారు, ఒకసారేమో Article 370 అంటారు, ఇప్పుడు ఎన్ఆర్సీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు, తొందరలోనే రామజన్మభూమి వివాదాస్పదమైన అంశాన్ని ముందుకు తెస్తూ ఉన్నారు. మత భావనను రెచ్చగొట్టడం ద్వారా, ఎమోషనల్ ఇష్యూస్ను ప్రజల ముందు ఉంచడం ద్వారా అసలైన సమస్యలన్నీ కూడా వెనక్కు తోస్తూ ఉన్నారు. కాబట్టి తర్వాత ఎవరు ప్రశ్నించడానికి లేదు, మాట్లాడడానికి లేదు అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, అడూరు గోపాలకృష్ణను, అదేవిధంగా మణిరత్నము, ఇలాంటి ప్రముఖులందరూ 49 మంది ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తే ఏమండి ఉత్తరం రాయకూడదా, అయ్యా ఇట్లా జరుగుతూ ఉంది, దీన్ని ఏదో మీరు చర్యలు చేపట్టండి అని ఉత్తరం రాసిన పాపానికి వారిపైన దేశద్రోహం కేసు పెడతామని చెప్పి సాక్షాత్తు కోర్టులే ముందుకు వస్తానాయంటే, కోర్టులు ఏమన్నా, కోర్టులు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా మీరు ఉంటారా, లేకపోతే నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికి అంటే స్వేచ్ఛగా మా అభిప్రాయాలు ఎవరు చెప్పకూడదా, నా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్తే కూడా తప్ప అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఈ అన్ని అంశాలపైన దేశవ్యాప్తంగా కూడా ఇవాళ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 13వ తేదీ నాడు విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్త సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 16వ తేదీ నాడు, అక్టోబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, నగరాల్లో, మండల కేంద్రాల్లో 1 గంట పాటు 11 నుంచి 12 గంటల వరకు రాస్తా రోకో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ ఆర్థిక విధానాలు, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా తమ నిరసన తెలియజేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.